ఈ కాలంలోనూ గుప్త నిధులు ఉన్నాయా? రాజ్యాలు సంస్థానాల రోజుల్లో ఉండే పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయా? కొండల్లో కోనల్లో ఉండేవాళ్లు నమ్ముతున్నారు అంటే సరే, విద్యావంతులు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు కూడా అదే పాట పడుతున్నారు అంటే ఏమనుకోవాలి? అసలేంటి గుప్త నిధులు? వీటిలో నిజానిజాలెంత? ఇంతకీ నిధులంటే ఏంటి? గుప్త నిధుల్లో ఎన్ని రకాలుంటాయి? గుప్త నిధుల మీద ఎందుకంత పిచ్చి? అప్పనంగా వస్తాయన్న ఆశ, అక్కడేదో ఉందన్న ఆలోచన, ఈ రోజుల్లో కూడా గుప్త నిధుల కోసం తవ్వకాలేంటి, చావడాలేంటి? అసలేం జరుగుతోంది? మనం ఎటు పోతున్నాం? ఉన్నత ఉద్యోగం చేస్తున్న వ్యక్తి నిధుల వేటలో ప్రాణాలు పోగొట్టుకోవడం అంటే చిన్న విషయమా? రాజుల కాలంలో సంస్థానాలున్నప్పుడు దండయాత్రలు జరిగో మరే సందర్భంలోనూ బిందెల్లో నేలమాలిగల్లో నిధులు అలాగే ఉండిపోయేవనే ప్రచారాలున్నాయి. కొన్ని ఆధారాలు కూడా దొరికాయి. అప్పటినుంచి ఎంత చదువుకున్న వాళ్లైనా లంకె బిందెల మాట వినేసరికి కళ్లు పెద్దవి చేసి చూస్తారు. సాధారణంగా అటవీ ప్రాంతాలు, కందకాలు, సొరంగ మార్గాలున్న దగ్గర లంకె బిందెలు ఉన్నాయనే ప్రచారం ఎక్కువగా ఉంటుంది. కానీ ఏది ప్రచారమో ఏది వాస్తవమో అర్థం కాక మూర్ఖంగా వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. సైన్స్ టెక్నాలజీ పెరుగుతుందని మనం అనుకుంటున్నాం. నిజంగానే పెరుగుతుంది, సైన్స్ టెక్నాలజీ పెరుగుతుంది. దానికి పెరిగే కొద్దీ పరాకాష్ఠలు అనేక విధాలుగా వస్తున్నాయి. జనాల్లో లేజినెస్ పెరిగిపోతూ ఉంది. ఎంతగా అంటే, నేను ఇక్కడే కూర్చుండా కోట్లు సంపాదించేయాలా? కష్టపడకూడదు, కోట్లు సంపాదించాలి. ఈజీగా నేను కోటీశ్వరుని అయిపోవాలి, ఒక రోజులో కోటీశ్వరుని అయిపోవాలి. ఇలా ఈజీ మనీకి అలవాటు పడినటువంటి వాళ్ళు ఇట్లాంటి గుప్త నిధులు వీటన్నిటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కానీ గుప్త నిధులు అనేవి వీళ్ళు అనుకుంటున్నారు, కానీ పాపం వెళ్ళి మృత్యువాత పడ్డారు నిన్న మొన్న చూసి విన్నాం మనం. అవి వినేటప్పుడు బాధ అనిపిస్తాయి, ఎందుకంటే ఇంత వీక్గా మెంటాలిటీస్ ఎందుకు ఉంటాయి అని. చదువుకోనోడు ఎవరన్నా చేశారంటే నిజంగా అతను ఆశపడేదన్నా వెళ్ళాడేమో అర్థం ఉంటుంది. కానీ చదువుకొని ఎంప్లాయీస్గా వర్క్ చేస్తా కూడా వాళ్ళు వాటి కోసం వెళ్ళారు అంటే కొంచెం బాధేస్తుంది. అంటే ఇక్కడ దీనికి చూసారా, ఆశకి చదువుకున్నాడు చదువుకోలేనుడు అనేది వ్యత్యాసం ఏమి ఉండదు. ఈజీ మనీ, డబ్బులు కావాలంతే. ఆ డబ్బులు కావాలంటే ఇలాంటివి ఏదో ఎంచుకోవాలి, కానీ ఇలాంటివి ఎంచుకున్నందువల్ల డబ్బు రాదు. అసలు నిధి అనగానే చాలా మంది బంగారం, వజ్రాలు అని మాత్రమే అనుకుంటారు. అంతకంటే విలువైన సంపద అనగా వైద్యానికి, మంత్రశాస్త్రానికి, తంత్రశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు రాసి ఉన్న తాళపత్ర గ్రంథాలు, రాగి రేకులు పైన చెక్కిన ఎంతో విలువైన విషయాలు కొన్ని కొన్ని రహస్య ప్రదేశాలలో ఈ భూగర్భంలో ఉంచారని కూడా చెబుతారు. సాధారణంగా నిధులు మూడు రకాలుగా చెబుతారు. అందులో మొదటిది జనం దాచుకున్న సొమ్ము. ప్రాచీన కాలంలో ఇప్పటిలా బ్యాంకులుండేవి కావు. ఆ సమయంలో జనం ఇళ్లల్లో, పొలాల్లో, తమకు తెలిసిన ప్రదేశాల్లో తమ దగ్గర ఉన్న బంగారాన్ని కుండల్లో, బిందెల్లో దాచిపెట్టేవారు. అవి అలాగే ఉండిపోయేవి. రెండో రకం నిధులేంటంటే గజదొంగలు ఊర్లపై పడి దోచుకుని కొండ గుహల్లో దాచి ఉంచేవారని, ఆ తర్వాత కొంతకాలానికి ఆ స్థలం మరిచిపోయి వారు మరణిస్తే ఆ నిధి అక్కడే ఉండిపోయేది. మూడో రకం నిధి రాజుల నిధులు. ఇవి పూర్తి ఉద్దేశపూర్వకంగా అత్యంత రహస్య ప్రదేశాల్లో మంత్ర యంత్ర పూజా సమేతంగా నిక్షిప్తం చేసేవారు. పక్క రాజ్యాల దండయాత్రల సమయంలో ముఖ్యంగా మన దేశంలో బ్రిటిష్ వారి నుంచి తమ రాజ్య ఖజానా కాపాడుకునేందుకు రాజులు ఈ పద్ధతి పాటించేవారు. ఈ పద్ధతిలో రాజులు ఈ నిధి గురించి రహస్యాన్ని ఎక్కడో చోట పేర్కొంటారు లేదా మ్యాపుల్లో దాచుతారు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సినిమాల్లో చూపించేది ఇలాంటి నిధులే.
నిధులుండే ప్రదేశాలేంటో చెబుతూ అప్పట్లో కొందరు కొన్ని గుర్తులు చెప్పారు. ఎక్కువగా తామర పువ్వుల వాసన వచ్చిన ప్రదేశంలో నిధులుంటాయని చెప్పారు. డేగలు, కాకులు, కొంగలు ఎక్కువగా సంచరించే ప్రదేశం, పురాతన దేవాలయాలు, పాడైపోయిన చెరువులు, పాడుపడిన గ్రామాల్లో నిధులుంటాయని గ్రంథస్థం చేశారు. ముఖ్యంగా పశువులు నిత్యం మేస్తున్నా, తెల్లవారేసరికి గడ్డి తొందరగా పెరిగినా, చుట్టూ ఆకురాలిన చెట్లున్నా, మధ్యలో పచ్చగా ఉండే చెట్టు దగ్గర నిధులుంటాయంటూ పురాతన పుస్తకాల్లో ప్రస్తావించారు. గుప్త నిధులు, లంకబిందులు, తవ్వకాలు ఇవన్నీ పూర్వకాలం. కానీ ఇప్పటికీ అవే పరిస్థితులున్నాయనుకుంటే ఎలా? పూర్వకాలం పుస్తకాలు చదవో, పెద్దలు చెప్పిన పిట్ట కథలు వినో, అవన్నీ ఇప్పటికీ ఉన్నాయన్న నమ్మకంతో ముందుకెళ్తే ఎలా? తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన ఘటన ఏం చెప్తోంది? ఉన్నతమైన ఉద్యోగం చేసుకుంటున్న ఉద్యోగి నిధుల కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవడం అంటే మనం ఎక్కడున్నాం? ఈ ఘటనను ఏమనుకోవాలి? కష్టపడకుండానే కోట్లు సంపాదించాలన్న ఆశ, అప్పనంగా వస్తే తప్పుకుపోవాలన్న కక్కుర్తి, ప్రాణాంతకంగా మారిన గుప్త నిధుల అన్వేషణ, గుప్త నిధుల వేటలో ప్రాణాలు పోగొట్టుకున్న ఓ బ్యాంక్ ఉద్యోగి మరో వ్యక్తి, ప్రకాశం జిల్లాలో కలకలం రేపిన ఘటన. గుప్త నిధుల అన్వేషణ ప్రాణాంతకంగా మారింది. మొత్తం ముగ్గురు కలిసి వెళ్లగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు, మరో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా తర్నుపాడు మండలం వెలుగొండ అటవీ ప్రాంతంలో జరిగింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కెనరా బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న కట్టా శివకుమార్ మృతి చెందాడు. గుప్త నిధులు అన్వేషిస్తూ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన దళావతి కృష్ణానాయక్, బోడు హనుమంతరావు, శివకుమార్ ఈ నెల 12న ఉదయం వెలుగొండ అటవీ ప్రాంతానికి వెళ్లారు. నాగెళ్ల ముడిపి, తాడివారిపల్లి గ్రామాల మధ్య నుంచి వెళ్లారు. తాడివారిపల్లి, హనుమంతునిపాడు పరిధిలో కొండల్లో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని అన్వేషించాలని నిర్ణయించుకున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత దట్టమైన అటవీ ప్రాంతంలోని ఓ కొండపై ఒక రాత్రంతా ఉండిపోయారు. సోమవారం ఉదయం తిరుగుముఖం పట్టారు. దారి మరిచిపోయి ఎక్కడెక్కడో తిరిగారు. వెంట తెచ్చుకున్న తాగునీరు, మజ్జిగ, ఆహార పదార్థాలు అయిపోయాయి. విపరీతమైన ఎండలకి తాగునీరు కూడా దొరక్క నానా అవస్థలు పడ్డారు. దారిని అన్వేషిస్తూ ఎవరికి వారు విడిపోయారు. 13వ తేదీ మధ్యాహ్నానికి దళావతి కృష్ణానాయక్ అలసట, నిస్సత్తువతో అడవి నుంచి బయటపడ్డారు. కర్నూలు ఒంగోలు రహదారిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద రోడ్డెక్కిన ఆయన్ను స్థానికులు గమనించి భోజనం పెట్టి సేద తీర్చారు. అక్కడి నుంచి కృష్ణానాయక్ కంభం చేరుకున్నారు. మాకు నీళ్ళు ఎత్తుకెళ్ళ పోత పోత మధ్య మధ్యమైన ఆ రోజు బాగా గగ్గేసింది. బాగా గగ్గేస్తే ఏమైంది, బాగా ఇంకా నోరు పిసిపోయినాయి. ఇలా మధ్యాహ్నం అయిపోయింది, నీరసాలకు వచ్చింది అందరు. బాగా నేటగా వచ్చిన తర్వాత బాబాయ్ వద్దు మనకి వెళ్ళిపోదాం పని అన్నా. నేను శివకుమార్ వెళ్ళిపోదాం పని, మనం చావలేము, మనం చచ్చిపోతాం, బతకమన్నాం. వీళ్ళైతే సర్లే శ్రీకృష్ణ అని తిరిగి వచ్చినాం. తిరిగి వచ్చినప్పటికి ఈయన మా బాబాయ్ మీ నిరసన పడిపోయాడు బాగా. ఈ శివకుమార్ కూడా కొద్దిగా మెత్తబడ్డాడు. మెత్తబడిన తర్వాత నేను మెత్తబడ్డా. నాకు ఇంక ఓపిక తగ్గిపోతుంది స్వామి, మీరు రాండికి వెళ్దామని తీసుకొచ్చా. తనతో పాటు వచ్చిన శివకుమార్ అడవిలో తప్పిపోయాడనే విషయాన్ని కృష్ణానాయక్ అతని భార్య నిర్మలకు తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన శివకుమార్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి బయలుదేరి కంభం ప్రాంతానికి చేరుకున్నారు. కృష్ణానాయక్ ను వెంటబెట్టుకుని మంగళ బుధవారాల్లో వెలుగొండ అటవీ ప్రాంతంలో స్వయంగా గాలించారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దింపారు. పొదిలి సిఐ చిన్నమీరా సాహెబ్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు అటవీ శాఖ సిబ్బందితో గాలించారు. అడవిని జల్లెడ పట్టారు. గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బ్యాంక్ ఉద్యోగి శివకుమార్ మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో గుర్తించారు. ఆ తర్వాత హనుమంతు నాయక్ మృతదేహాన్ని వెలుగొండ అటవీ ప్రాంతంలో గుర్తించారు. గుప్త నిధుల కోసం కొండెక్కిన కట్టా శివకుమారు, బోడ హనుమంతరావు నాయక్, కృష్ణా నాయకులు వారు తీసుకెళ్లిన
నీళ్లు మజ్జిగ వాళ్ళ దగ్గర లేకపోవడం మొత్తం అయిపోవటం వల్ల డిహైడ్రేషన్కి వాళ్ళు గురి అయ్యి చివరికి వారు బలహీనపడి నిస్సత్తు వచ్చేసి అక్కడ ఆగిపోవడం జరగటం వాళ్ళలో కృష్ణనాయకు ఏదో విధంగా చిన్నగా నా కొండ నుంచి దిగి రోడ్డు మీదకి రావటం వచ్చిన వాడిని ఇక్కడున్న ఒక చిన్న స్వామి పంపించేసి అతను కింద పడిపోతే అతను అతని ముఖం మీద నిండు చల్లి అన్నం పెట్టి అతను బతికడం జరిగింది. ఆ తర్వాత నిన్న గాలింపు చెరువులో కూడా హనుమంతరాయ నాయకు నిన్న గాలింపు చెరువులో కట్ట శివకుమార్ బాడి నిన్న మాకు దొరకడం జరిగింది. ఈరోజు కూడా గాలింపు చెరువులు మేము కంటిన్యూ చేశాము. ఈరోజున కూడా హనుమంతరావు నాయకు యొక్క బాడీ కూడా దొరికింది. ఇదొక్కటే కాదు, ప్రకాశం జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. 2017 అక్టోబర్లో దొనకొండ వద్ద ఉన్న గొంగటి కుంటలో చేపట్టిన తవ్వకాలు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 7 నెలల పాటు ఆ కొండ దగ్గరే తిష్టవేసిన ముఠాలు దాదాపు 300 మీటర్ల మేర సొరంగం తవ్వారు. 50 మంది కూలీలతో జనరేటర్లు అధునాతన సామాగ్రితో లక్షల రూపాయలు ఖర్చు చేసి తవ్వకాలు చేపట్టారు. కనిగిరి మండలం మాచవరానికి చెందిన నూరసాని రవీంద్ర రెడ్డి అగ్రికల్చర్ లో పీజీ పూర్తి చేసి రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగి అప్పుల పాలై విజయవాడకు చెందిన ఉమా మహేశ్వరరావుతో కలిసి ఈ తవ్వకాలకు పాల్పడ్డాడు. రాణి రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు శివాలయం నిర్మించాడని అందువల్ల అక్కడ నిధులు ఉంటాయని వాటిని కొల్లగొడదామనే ఆలోచనతో తవ్వకాలు జరిపి విషయం పోలీసులకు తెలియడంతో కటకటాల పాలయ్యారు. ఈ గుప్త నిధుల కోసం ఎన్నో దేవాలయాల్ని, చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి దేవాలయాల్ని పగలగొట్టినటువంటి సందర్భం ఉంది. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని పగలగొట్టినటువంటి సందర్భం ఉంది. నంది కింద ఏదో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి నందుల్ని పగలగొట్టినటువంటి సందర్భం ఉంది. శివలింగాలని పకలించినటువంటి సందర్భం ఉంది. అంటే దీనివల్ల ఏమైందంటే వీళ్ళకి గుప్త నిధులు దొరకపోగా చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి అవి కూడా మనకి గుర్తులుగా ఉన్నటువంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి గుర్తులు కూడా ధ్వంసమయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. అవి ధ్వంసమైతే అయినా పర్వాలేదు, కానీ మీ నిండు ప్రాణాలు ఈరోజు ఈ గుప్త నిధుల ముసుగులో పోగొట్టుకుంటున్నారంటే అమాయకమైనటువంటి ప్రజలు దీనికి బలైపోతున్నారు. ఎర్రగొండపాలెం వెల్లంపల్లి దేవాలయంలో యథేచ్ఛగా తవ్వకాలు జరిపారు. 2013లో పట్టపగలే 10 మంది ఈ దేవాలయంలో తవ్వకాలు జరపడం అప్పట్లో సంచలనమైంది. 2012 మార్చి 16న పుల్లల చెరువు మండలం ఐటీవరంలో తవ్వకాలు జరుపుతున్న ముఠాను స్థానికులే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. త్రిపురాంతకం వద్ద గుప్త నిధుల కోసం ఎన్నోసార్లు తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కనిపించాయి. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అత్యంత పురాతన దేవాలయాలను ధ్వంసం చేశారు. పొనకనమిట్ల మండలంలోని శ్రీ వెలిగొండ స్వామి ఆలయం మొదలుకొని తిరుమల తిరుపతిలోని శేషాచలం అడవుల వరకు తాడివారిపల్లె మీదుగా ఒకే కొండుంది. ఇక్కడ ఇప్పటికీ అప్పుడప్పుడు తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. ఏ ఆలయంలోనూ కూడా ఈ విధమైనటువంటి గుప్త నిధులు గాని, విలువైనటువంటి నిధి నిక్షేపాలు గాని ఉండే అవకాశం లేదు. కాకపోతే రాజులు నిర్మించినటువంటి ఆలయాలు కాబట్టి వాటిని భద్రపరిచి ఉంటారు అనేటటువంటి ఒక అపోహతో ఈ విధంగా ఆలయాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఆలయ సంస్కృతికి ఎంతో ప్రమాదాన్ని, నష్టాన్ని వాళ్ళు చేకూరుస్తూ ఉన్నారు. గుప్త నిధులు అనేటటువంటివి దాదాపుగా వట్టి పుకార్లే. కాబట్టి గుప్త నిధులు ఉన్నాయి అని చెప్పిన ఎవరైనా ఆశ చూపితే ఎవరూ కూడా మోసపోకూడదు అని చెప్పినని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. గుప్త నిధులంటే ఎవరు కాసుండదు, కొడితే ఒకేసారి కోటీశ్వర్లు అయిపోవచ్చని అనుకుంటారు. అందుకే లంక బిందెలు, గుప్త నిధులు, బంగారు నాణాల కోసం వేట సాగిస్తూనే ఉన్నారు. కానీ ప్రతిసారి ఎదురయ్యేవి చేదు అనుభవాలే. ఆ మధ్య కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో తవ్వకాలు. అంతకుముందు నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఓ ఇంట్లో తవ్వకాలు. గుప్త నిధులు లేవని చెప్పినా కాకినాడలో ఓ స్కూల్ ఆవరణలో తవ్వకాలు. ఒకటి రెండు కాదు, ఏ చిన్న ప్రచారం జరిగినా రాత్రికి రాత్రి తవ్వేస్తున్నారు. కొన్నిసార్లు తవ్వకాలు సాగిస్తున్న వారు బలవుతుంటే మరికొన్నిసార్లు గుప్త నిధుల పేరుతో చిన్నారులను బలిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి లేవని చెబుతున్నా తలకెక్కించుకోవడం లేదు. ఎక్కడో కనపడిని
ఎక్కడో లంకి బిందెలు దొరికినాయి అని ఎప్పుడో ఒక 10 సంవత్సరాలకు ఒకసారి పేపర్లో వేస్తారు. దాంట్లో ఏమి ఉండవండి, ఆ బిందెల్లో కూడా ఏముంటాయంటే 4 బంగారు నాణ్యాలు దొరికినాయి అని చెప్తారు. అది తప్పండి, ఎక్కడ ఉంటాయండి గుప్త నిధులు? అంత నిధులు ఆ రోజుల్లో లేవు, ఏ రోజుల్లో లేవు. అట్లా మీరు అది తప్పు, ఇదంతా ట్రాష్. గుప్త నిధులు అనేది ట్రాష్. ఎక్కడో ఎప్పుడో పూర్వీకులు కొంత సంపాదించి పెట్టిన, ఎక్కడన్నా లోపల ఎక్కడన్నా పెట్టుంటే ఎక్కడన్నా 4 దొరుకుతాయేమో, కానీ వాటి కోసం వేటకెళ్ళి ఇలా మృత్యువాదలు పట్టడం అనేది దౌర్భాగ్యం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటకు 600 ఏళ్ల చరిత్ర. శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారని, ఆయన ఏలుబడిలో కోట ట్రెజరీగా ఉండేదని చరిత్రకారులు చెప్పారు. అపారమైన వజ్ర వైఢూర్యాలు ఉన్నాయనే ప్రచారం రావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన గుప్త నిధుల ముఠాలు కోటలో రాత్రిపూట రహస్యంగా తవ్వకాలు జరుపుతూనే ఉన్నాయి. దీంతో కోట శిథిలమైపోయింది. చెన్నంపల్లి గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు 2017 డిసెంబర్ 17 అధికారులు కోటలో అధికారికంగా తవ్వకాలు జరిపారు. 5 నెలల కాల వ్యవధిలో 7 చోట్ల 70 రోజుల పాటు అధికారులు తవ్వకాలు జరిపారు. ముందుగా స్థానికులు సూచించిన ప్రదేశాల్లో, ఆ తర్వాత బాబాలు చెప్పిన చోట్ల తవ్వకాలు సాగించినా నిధుల జాడ కనుక్కోలేకపోయారు. లండన్, కెనడా, కలకత్తా, ఢిల్లీ నుంచి అత్యాధునిక సాంకేతిక పరికరాలతో పరిశోధనలు చేశారు. చివరిగా కేంద్ర జియోలాజికల్ సర్వే ఆధారంగా తవ్వకాలు జరిపారు. సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ పర్యవేక్షణలో పురావస్తు శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు జరిపిన తవ్వకాల్లో 7 దంతాలు, గుర్రపు ఎముకలు, ఫిరంగి గుండ్లు, సీతారాముల విగ్రహాలు బయటపడ్డాయి. తవ్వకాల కోసం అధికారులు దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు చేశారు. నిధి నిక్షేపాలు ఏమీ బయటపడకపోవడం వల్ల అధికారులు అర్ధాంతరంగా తవ్వకాలను ఆపేశారు. అనేక సంవత్సరాలుగా కొంతమంది అనాథరేడుగా ఇక్కడ తవ్వకాలు మొదలు పెడుతూ అక్కడక్కడ గుంతలు తీస్తూ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అయితే గత సంవత్సరం ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి ఈ కోటలో నిధి నిక్షేపాలు ఉన్నాయని గత సంవత్సరం మొదలుపెట్టారు. ఇక్కడ ప్రాచీన కోటకు సంబంధించి 10 మందికి ఇది చూపాల్సింది అయి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి మరి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టారు. అయితే ఇక్కడ మరి కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేకపోయారు. మరి ఇందులో ఏమీ దొరకకపోతే బాగుండదని మరి కొన్ని నకిలీ విగ్రహాలు తీసుకొచ్చి రాముడు, లక్ష్మణుడు, సీత ఈ ముగ్గురు తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళు మర్చిపోయారు ఆంజనేయుని కూడా తీసుకొచ్చేది. గతంలో సూర్యాపేట జిల్లాలో గుప్త నిధుల కలకలం లేచింది. హుజూర్ నగర్ మండలం అమరవరంలో ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం చాలా తతంగమే నడిచింది. 4 మేకలను బలిచ్చి మరీ తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల్లో 20 కిలోల పురాతన నాణేలు కూడా లభ్యమయ్యాయి. 20 కిలోల నాణేలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి బంగారు నాణేలు కావు, రాగి ఇత్తడి లోహాల మిశ్రమంతో చేసిన నాణేలని గుర్తించారు. వరంగల్లోను పురాతన కట్టడాలున్న ప్రాంతాల్లో తవ్వకాలు ఇప్పటికీ సాగిస్తూనే ఉన్నారు. ఏవైతే ప్రచారంలో ఉన్న అంశాలని కొందరు ఏం చేస్తారంటే మంత్రాలు చెప్పేతలైతేనేమి, పూజలు చేస్తేనేది, ఇలాంటి భక్తులు ఏం చేస్తారంటే దీన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ మాయలోబడి ఎవరైతే ఈజీగా డబ్బులు కావాలని చెప్పి కావాలని కోరుకుంటారో వాళ్ళు వీటికి బలవుతూ ఉంటారు. అందులో ఆధారంగానే గుప్త నిధులు వెలికి తీయడం అనే ఉద్దేశంతో, ఈజీగా డబ్బులు వస్తుందనే ఉద్దేశంతో అడవుల్లో కావచ్చు, ఇంకొకరితో ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన నల్లమల్ల అడవుల్లో 2 ప్రాణాలు కోల్పోవడం అనే సంఘటన చూస్తే ఎంత బాధాకరం అంటే, మనిషి యొక్క అసలు మనిషి ఎందుకు బతుకుతున్నాడు? డబ్బు సంపాదించడానికి చెప్పి తన ఆరోగ్యం కూడడానికి డబ్బు ఉండాలి తప్ప తన విలాసాలకు ఇంకోటి ఇంకొక స్థాయి దాటిపోతే వచ్చే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనం గమనిస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా పల్నాడులో పురాతన ఆలయాలతో పాటు నల్లమల అటవీ ప్రాంతం, కోటప్పకొండ, కొండవీటికొండ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున తవ్వకాలు సాగిస్తున్నారు. గుప్త నిధుల జాడ గుర్తించేందుకు బెంగళూరు, చెన్నై ప్రాంతాల నుంచి అత్యాధునిక మెటల్ డిటెక్టర్లు, జియాలజిస్టులను రప్పిస్తున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 100లాది మంది ఈ వేటలో మునిగిపోయారు. ఆర్థికంగా నష్టపోయిన వారికి గుప్త నిధుల ఆశ చూపి వారితో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. అదే సమయంలో నకిలీ లోహాలు తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యాపారి 1 లక్షల్లో మోసపోయాడు. చదువుకునే వాళ్ళు కూడా ఇంకా ఎవర్నెస్ పెరగాల్సింది పోయి ఈజీగా ఎంత తొందరగా అయితే డబ్బులు సంపాదించాలని ఆలోచన ఉంటారో అలాంటి వాళ్ళు ఈ గుప్త నిధులకి అలవాటు పడతా ఉన్నారు. దయచేసి ఈ గుప్త నిధుల వ్యవహారం కోసం పోయి 2 మనుషులు చనిపోవటం ఎంత దారుణమైన విషయము. అది చదువుకొని ఉద్యోగాలు చేస్తా అట్లా దానికి అలవాటు పడటం అనేది చాలా దారుణం. జనంలో అవేర్నెస్ తెచ్చుకొని ఈరు ఇప్పటికైనా తెలుసుకొని ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా చేయకుండా ఉంటే సమాజానికి మీరు ఇంకా మంచి పనులు చేయడానికి ఉపయోగపడతారు. ఉద్యోగాలు చేసి ఎంతోమందికి జీవితాల్లో వెలుగు నింపాల్సిన వాళ్ళు ఉచ్చులో పడకుండా దయచేసి మీరు ఇంకా జనాల్లో అవేర్నెస్ తీసుకురావాల్సిన, పిల్లలు కూడా ఇట్లా తయారవుతా ఉన్నారంటే చాలా దారుణమైన విషయం.
గుప్త నిధులపిచ్చి పరాకాష్ఠకు చేరితే ఏం జరుగుతుందో చెప్పడానికి గతంలో కాకినాడలో జరిగిన ఘటనే నిదర్శనం. కాకినాడ నడిబొడ్డున ఉన్న మెక్లారిన్ హై స్కూల్లో గుప్త నిధులున్నాయనే విస్తృత ప్రచారం జరిగింది. అక్కడ రహస్య తవ్వకాలు జరిగే అవకాశం ఉందని భావించిన ఆర్కియాలజీ విభాగం అక్కడి కట్టడాలు పరిశీలించి గుప్త నిధులు లేవని తేల్చేశారు. అయినా దుండగులు వెనక్కు తగ్గలేదు. దీనికి కారణం రాతి కట్టడంపైనున్న ఒక పదమని తెలిసింది. మెక్లారిన్ హై స్కూల్ 200 సంవత్సరాల క్రితం లండన్ మిషనరీకి చెందిన మెక్లారిన్ దంపతులు కట్టించారు. వాళ్లు చాలా కాలం ఇక్కడే నివాసమున్నారు. అప్పట్లో ఏర్పాటు చేసిన ఓ శిలాఫలకంపై క్రీస్తును ఆరాధించి నిత్యం బైబిల్ చదవడం ద్వారా యేసు బోధనల జ్ఞానం అబ్బుతోందని అనే అర్థంతో ఆ శిలాఫలకంపై విస్టమ్ ట్రెజర్ అని రాయించారు. అయితే ట్రెజర్ అంటే నిధి కాబట్టి ఇక్కడ వాళ్లేదో నిధి దాచిపెట్టారని, అందుకే అలా రాయించారని అన్వయించుకున్న కొందరు ఇక్కడ నిధి ఉందని ప్రచారం చేశారు. అప్పటి నుంచి రహస్య తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.